విశాఖ జిల్లా వ్యాప్తంగా మహా ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోనుందని 63వ వార్డు టీడీపీ అభ్యర్థి గల్లా చిన్న అన్నారు. వార్డు ప్రచారంలో దూకుడు పెంచిన సైకిల్ అభ్యర్థి గల్లా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. వార్డు ప్రచారంలో ఫ్యాన్ అభ్యర్థి బూటకపు వాగ్దానాలను ప్రజలు నమ్మి మరోమారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరంటున్న 63వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గల్లా చిన్నతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మహానగరపాలక సంస్థ ఎన్నికల సంబంధించి ప్రచారాలు అయితే వాడివేడిగా సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటు 63వ వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే వాడివేడిగా ఇప్పటికే ప్రచారాలు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నటువంటి సమస్యలంతా కూడా పరిష్కరిస్తామంటూ చెప్తున్నటువంటి గల్లా చిన్న గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? మరి మీ అందరికీ తెలుసు, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. మరి గత 20 నెలల నుంచి ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడున్న డ్రైనేజ్ అక్కడే, ఎక్కడున్న రోడ్లు రిపేర్లు ఉంటే అవే రోడ్లు కూడా రిపేర్లు చేసేది ఎక్కడైతే ఏ దాఖలు కనిపించట్లేదు. అదే విధంగా మొన్న వర్షానికి కొండవార ప్రాంతంలో 6 నెలల కిందట అన్ని రోడ్లు రిపేర్ అయిపోయి ఇల్లులు కూడా పడిపోయే స్థితిలో ఉన్న, ఇప్పుడిక 6 నెలలు 8 నెలలు అయినా కూడా మరి ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. మరి అదేవిధంగా మరి మెయిన్ రోడ్డు జయేంద్ర కోణి నుంచి చింతల్లావుకి వెళ్ళే ప్రధాన డ్రైనేజ్, ఆ డ్రైనేజ్ అనేది ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ ఆయామంలో పోలీస్ స్టేషన్ నుంచి చింతల్లావు వరకు మనము తెలుగుదేశం ఆయామంలో మనం రిపేర్ చేశాము. మరి ఇప్పుడు కొంత భాగం లావణ్య సప్లయర్స్ నుంచి గడ్డికొప్ప వరకు ఉన్న ఈ ప్రధాన డ్రైనేజ్ మరి ఎవరు పట్టించుకోవట్లేదు. గత 20 నెలలు అయినా కూడా మరి ఈ యొక్క సమస్యలపై ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా కాంతినగర్ ఏరియాలోని వాటర్ సమస్య చాలా విపరీతంగా ఉంది. మరి కేవలం 10 నిమిషాలు వాటర్ ఇప్పుతుంటే ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ యొక్క రోడ్లు లేకపోవడం వల్ల ఈ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏవైతే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సీసీ మెట్లు కానీ అన్నీ కూడా విపరీతమైన డెవలప్మెంట్ మా ఎమ్మెల్యే అయినటువంటి గన్నబాబు గారి ఆధ్వర్యంలో చాలా బాగా చేశాము. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన నాయకులు ఎవరూ కూడా ఏమి ఏ విధంగా కూడా పట్టించుకోవట్లేదు. నన్ను గెలిపించినట్టుగైతే ముందు ఏదైతే ఈ ప్రధాన సమస్యలు ఉన్నాయో ఈ ప్రధాన సమస్యల మీద నేను ఫోకస్ పెట్టి ఇప్పుడు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దాని మీద మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి మేము గెలిచితో ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఎక్కడా కూడా ఒక కళ్యాణ మండపం లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కళ్యాణ మండపం గురించి ఎక్కడో మలకాపురం శ్రీహారిపురం వెళ్ళవలసి వస్తుంది. ఒకవేళ మలకాపురంలో కళ్యాణ మండపం ఉన్నా కూడా దాన్ని సచివాలయంకి ఇచ్చారు. జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం ఒక మంచి కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేద్దామనే మేము ఆలోచన చేస్తున్నాము. అదేవిధంగా కొండవారి ప్రాంతంలో నుంచి చాలామంది ప్రమాదానికి గురి అయ్యి హాస్పిటల్కి పాలవుతున్నారు. వాళ్ళకి మినిమం చికిత్స చేయడానికి దగ్గరలో ఎక్కడ కూడా ఎటువంటి హాస్పిటల్ లేకపోవడం వల్ల ఈ జనం ఇక్కడి నుంచి అక్కడికి తరలి వెళ్ళే సమయం మధ్యదారిలోనే అందరూ చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం ఒక ప్రాథమిక హాస్పిటల్ కూడా నిర్ణయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి యూత్
యూత్ ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో యువకులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ యువకులకి మరి మనం ఎటువంటి వ్యాయామం గురించి మనకి ఎక్కడ ఎక్కడ గ్రౌండ్స్ గాని ఏమీ లేవు. గతంలో సిప్యార్డ్ గ్రౌండ్ ఉండేది, ఆ గ్రౌండ్ లోనే అందరూ వెళ్ళి ఎక్సర్సైజ్ వ్యాయామం చేసేవారు. మరి ఇప్పుడు అది లేకపోవడం వల్ల, ఇక్కడ గేట్ బంధించడం వల్ల, అది నావికి వెళ్ళిపోవడం వల్ల జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ యువత అందరికీ కూడా ఒక మంచి జిమ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఒక స్పోర్ట్స్ మీద ఎంకరేజ్ చేద్దామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదే విధంగా ఈ ప్రాంతంలో ఎక్కడ మారుమూరు ప్రాంతంలో నడక లేని ప్లేసుల్లో కాలినడక వెళ్తూ ఎటువంటి స్టెప్స్ లేని వారికి ముందుగా స్టెప్స్ వేసి ఈ ప్రజల్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి తెలుగుదేశం వ్యాయామంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయలేదు. మరి అమ్మఒడి అని అంటున్నారు, అమ్మఒడి అని 15,000 రూపాయల అమ్మఒడి ఇచ్చి మరి అమ్మఒడి అమ్మ చేతిలో బిడ్డను పెట్టి బాబు చేతిలో 1 కోట్ల బుడ్డి పెట్టి ప్రజల చేత విపరీతమైన ఖర్చుని మరి ఖర్చు పెట్టిస్తున్నారు. ఈరోజు సుమారు ప్రతి ఒక్కడ రేట్లు పెరగడం వల్ల 100 రూపాయలతో మరి ఎక్కడో కూలి పని నాలుగు పని చేసి కష్టాన్ని సాద తీర్చుకోవడానికి 100 రూపాయలు ఖర్చు పెట్టి మంది తాగే వ్యక్తి ఈరోజు సుమారు 300 రూపాయలు ఖర్చు పెడుతున్నాడంటే మీరు అదొక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు ఆకాశానికి అందుకుపోయాయి. గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. మరి గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలో పేదల కోసం 5 రూపాయలకే కేవలం అన్నా క్యాంటీన్ పెట్టి ప్రజలందరికీ కూడా ఉదయం టిఫిన్ భోజనం రాత్రి భోజనం కూడా మనం అందించాము. అదేవిధంగా మరి చంద్రన్న బీమా అని చెప్పి ఎప్పుడు ప్రమాదం జరిగినా ఎవరు చనిపోయినా స్పాట్లో 5,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న ఈ చంద్రన్న బీమాని కూడా తొలగించారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ అని మరి ఉండేది, ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వాళ్ళు చికిత్స చేసుకున్న వెంటనే వాళ్ళకి బిల్లులు తీసుకొచ్చి సబ్మిట్ చేసుకుంటే మరి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మరి ఈ విధంగా ఇచ్చేవారు. మీరందరూ కూడా ప్రజలందరికీ కూడా చాలా నష్టపోయారు. ఈ నష్టాన్ని నేను గెలిచిన తర్వాత భర్తీ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను నా అధినాయకుడు నా ఎమ్మెల్యే గన్నబాబు గారు ఆదేశాల మేరకు ఇవన్నీ నేను చేస్తున్నాను. గన్నబాబు గారు ఏ విధంగా అయితే ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేశారో అదేవిధంగా ఆయన శిష్యుడిగా ఈ అభివృద్ధిని అదేవిధంగా కొనసాగిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం. పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యర్థులు కూడా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టాడో ఆ పథకాలన్నీ కూడా ఉన్నాయి. ఆ పథకాల ద్వారా తాము అభివృద్ధి తాము గెలుస్తామంటూ కూడా ప్రత్యర్థులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే తాము ఒక్కరమే ఇక్కడ ఎన్నికల పోటీలో ఉన్నట్టు తమకు ప్రత్యర్థులు ఎవరూ లేనట్టు కూడా కొన్ని రకాల సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఈ సవాళ్ళు మీరు ఏ విధంగా స్వీకరించబోతున్నారు? మేము ఒకటే చెప్తున్నాము, ఏంటంటే ఏదైతే వాళ్ళు డెవలప్ చేస్తాననేది ఈ గత 20 నెలల నుంచి కూడా ఎక్కడ ఎటువంటి డెవలప్ అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మరి కొత్తగా ఎటువంటి డెవలప్ చేస్తారో అది మీ ఆళ్ళకే వదిలేస్తున్నానది. అది ఇంకా ఏంటి, ప్రత్యర్థులు కొన్ని రకాల సవాళ్ళు విసురుతున్నారు. 4,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి మీరు 8,000 ఓట్లు మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంట. మేము ఒకటే చెప్తున్నామండి, ఇదే తీరు 2019లో మేము బంపర్ మెజార్టీ 25,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లో అదే విధంగా వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పిందంతా తప్పు. మాకు ఒకటే మీరు ఆలోచించండి, మా గన్నబాబు గారు ఎమ్మెల్యే గారు 26,000 మెజార్టీతో గెలిచారు. ఆ మెజార్టీకి మించి మేము మెజార్టీతో గెలుస్తాము. వాళ్ళు చెప్పినవన్నీ బూటక మాటలు, అవన్నీ చల్లవు. కేవలం ఒక తాగుబోతులు మాట్లాడే విధంగా మాట్లాడు, వాళ్ళకి నచ్చినవి చెప్తున్నారే తప్ప మీరు ఒకసారి ఆలోచించాలి. నా వెనకతలు ఎంత జనం ఉన్నారో వాళ్ళంతా వెనకతలు ఎంత జనం ఉన్నారో అది మీరే ఆలోచించి మరి ముందుకు వెళ్ళాలి. అయితే మీరు ప్రచారంగా వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుందో, అలాగే వారు ముఖ్యంగా మీ దృష్టికి ఏ సమస్యలు తీసుకొస్తున్నారు? నేను గత 2 నెలల నుంచి ప్రతి డోర్ టు ఒక్కొక్క డోర్ని 7 రోజుల నుంచి 8 రోజులు మేము టచ్ చేశాము. అక్కడ ప్రజలు ఒకటే చెప్తున్నారు, మాకు వాటర్ లేదు, సరైన కరెంటు పోల్లు లేవు, రోడ్లు లేవు,
ఉన్నా డ్రైనేజీలు రిపేర్ అయ్యాయి మీరు వస్తే చేస్తారా అని నన్ను ఆమి అడిగారు నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను మా ఎమ్మెల్యే గారు గన్నబాబు గారు ఇవన్నీ గతంలో చేశారు ఏ ప్రభుత్వం అయితే చేయలేదు మళ్ళీ మేమే చేయాలి కాబట్టి మీ అందరూ కూడా ఓట్లేసి నన్ను గెలిపించినట్టుగైతే నేను డెఫినెట్ గా మీ యొక్క సమస్యలను రోడ్లను అన్ని రిపేర్ చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది మొత్తాన్ని చూసుకుంటే 63వ వార్డు సంబంధించిన అభ్యర్థి ఏదైతే తెలియజేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటు ఇక్కడ విద్యా వైద్యం కూడా పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తుంది అలాగే ఎవరైతే యువత ఉన్నారో యువత ఆడుకునేందుకు వీలుగా ఇక్కడ క్రీడా మైదానం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది అలాగే ప్రత్యర్థులు చేస్తున్నటువంటివన్నీ బోటకపు మాటలంటూ కూడా చిన్నగారు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ఈ పోటీలో తాను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొంది వార్డు కార్పొరేటర్గా ఎన్నికైన అంతరం ప్రజా సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కరిస్తానంటూ కూడా చిన్న అయితే తెలియజేసిన పరిస్థితి చూస్తున్నాం కెమెరా పర్సన్ కరుణతో కలిసి చంద్రశేఖర్ వైజాగ్ లోకల్ న్యూస్ విశాఖపట్నం.